हाय फ्रेंड्स, वेलकम टू आंध्र प्रेस प्रभा यूट्यूब चैनल की मी अंदर की स्वागत। ताजा गल्फ वार्तल्लो ई रोज कोन्नि मुख्यमैन अंशालु गमनिद्दाम। मोदटिगा मनं कुवैत् नुंचि गमनिंचिनट्लयिते प्रभुत्वं 50% उद्योगुलतो पनि चेयडानिकि कार्यालयालु उन्नायंटू तेलियजेस्तुन्नारु। आ विषयालु गमनिद्दाम्। कुवैत् सिटी आदिवारं तेल्लवारुझामु नुंडि पाक्षिक लाक्डौन् रद्दु कावडंतो साधारण जीवितानिकि तिरिगि रावडानिकि प्रणालिक योक्क 4वा दश नुंडि मंत्रित्व शाखलु मरियु प्रभुत्व संस्थल्लो पनिचेसे उद्योगुल रेटु 50% लेदा अंतकंटे एक्कुव उंडदनि आल् समाचार वनरुलु उटंकिस्तू अन्बार् रोजुवारी 5वा दश प्रणालिक प्रारंभम अवुतुंदनि कैबिनेट् प्रकटिंचिन तरुवात मंत्रित्व शाखलु मरियु प्रभुत्व संस्थल्लो पूर्ति समयंलो उद्योगुल पनि 100% चेरुकुंटुंदनि प्रत्येक प्रकटनल वर्गालु सूचिंचायि। कोंतमंदि उद्योगुलकु పనికి మినహాయింపు ఇవ్వడానికి ప్రస్తుతం అమల్లో ఉన్న మినహాయింపులు 5వ దశ ప్రారంభం వరకు కొనసాగుతాయని మరియు ఉబ్బసం, గుండె జబ్బులు, మధుమేహం, ఒత్తిడి మరియు ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారితో పాటు గర్భిణీ స్త్రీలు కూడా ఉన్నారన్నమాట। అంటే వీళ్ళు ఉద్యోగాలకు వచ్చేదానికి కొంత రెస్ట్ ఇస్తారు। 5వ దశ 5 అంటే ఇప్పుడు जो अनलॉक प्रक्रिया జరుగుతుంది కాబట్టి ఇప్పుడు 4 ప్రారంభమైంది 5 వరకు అయితే వీళ్ళకు రెస్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది। 55 ఏళ్లు దాటిన వారిని 4వ దశలో పని చేయడానికి అనుమతిస్తామని వర్గాలు వెల్లడించాయి అన్నమాట। అంటే 55 సంవత్సరాల వయసు ఉంటే మాత్రం వాళ్ళకి అవకాశం ఇస్తున్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తా ఉంది। ఏదేమైనప్పటికీ మనము రేపటి నుంచి కువైట్ లో కాస్త ఫ్రీగా తిరిగే అవకాశాలు ఉన్నట్లుగా మనకు ఇక్కడ అర్థమవుతా ఉంది। ఎందుకంటే గతంలో మనము రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు అయితే బయటికి వెళ్ళే అవకాశాలు లేవు। అలా వెళ్ళిన వాళ్ళందరిని కూడా జైల్లో పెట్టడం జరిగింది। తగిన శిక్షలు జరిమానాలు పడే అవకాశాలు చాలా మందికి ఉన్నాయి। ప్రతిరోజు అంటే కొన్ని రోజులు ఒక మధ్యకాలంలో కొంతమంది అయితే ఎవరు దొరకలేదు, కొన్ని రోజుల తర్వాత చాలా రోజులుగా ఎక్కువ మంది దొరుకుతున్నారు। మరొక విషయం మనం గమనించినట్లయితే ప్యాసి ఈ ఎన్వలప్ వ్యవస్థను ప్రవేశపెట్టింది। సాధారణ ప్రజలకు పౌరులు మరియు ప్రవాసీలకు సేవలను సులభతరం చేయడానికి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ప్యాసి కొత్త ఆటోమేటెడ్ సిస్టమును ఈ ఎన్వలప్ ను ప్రారంభించింది। ఈ సేవ 5 లావాదేవీలను కవర్ చేస్తుంది। ఇది 5 యంత్రాల ద్వారా మానవీయంగా జరిగాయి। ఆల్ రాయ్ ప్రతిరోజు నివేదిస్తుంది। రోజువారీ కోటింగ్ మూలాలు కొత్త ఆటోమేటెడ్ సిస్టమ్ సమయం మరియు కృషిని ఆదా చేస్తాయి। ఎందుకంటే ఇవి డెస్క్టాప్ కంప్యూటర్లు లేదా మొబైల్ ఫోన్ల ద్వారా కుటుంబ వీసాతో సహా ఇంటర్నెట్ ద్వారా మొత్తం లావాదేవీలను పూర్తి చేయడానికి ఒక వ్యక్తిని అనుమతిస్తుంది। కువైట్ కాని వారికి పునరుద్ధరణ సేవ మరియు నవజాత శిశువులకు డేటా పూర్తి సేవ మరియు పౌరులకు పునరుద్ధరణ సేవతో పాటు గృహ కార్మికుల మొదటిసారి నమోదు అదనంగా పిసిఐ మార్చి మరియు ఏప్రిల్ నెలకు 2 లక్షల సివిల్ ఐడి కార్డులు పంపిణీ పూర్తి చేసిన తర్వాత గత మేలో జారీ చేసిన కార్డులను పంపిణీ చేయడానికి ప్రస్తుతం సన్నాహాలు చేస్తున్నట్లు వర్గాలు ధృవీకరించాయి। కార్డు డెలివరీకి సిద్ధంగా ఉందని మరియు పరికర నంబర్ లావాదేవీ యాజమానికి తెలిసి ఉంటే అధికారికంగా ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు నియమాకాలం లేకుండా ఖాతాదారులు స్వీకరించవచ్చు। దక్షిణ ఆల్ సబాహియాలో అహ్మది శాఖ ప్రారంభించడం, సౌత్ సుర్రాలోని ఐడి కార్డు డెలివరీ కేంద్రంపై ఒత్తిడిని తగ్గించి ఇక్కడ ముబారకల్ ఆల్ కబీర్ మరియు అహ్మది గవర్నర్ రేట్ల నివాసితులు తమ సివిల్ ఐడి కార్డును అందుకుంటారు। జహరా సెంటర్ను కేటాయించడంతో పాటు గవర్నర్ రేట్ నివాసితులకు సేవలు అందించగా సౌత్ సురా సెంటర్ ఫర్వానియా హవల్లీ మరియు క్యాపిటల్ గవర్నర్ రేట్ల నివాసితులకు అంకితం చేయబడుతుంది। అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏందిరా అంటే ఏదైనా వీసాలు కూడా ఇంకా రాబోయే రోజుల్లో మనకు ఆన్లైన్ ద్వారానే వాళ్ళు ఎవరైతే మనకు వీసాలు ఇవ్వాలనుకుంటారో వాళ్ళు కూడా ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ వేసుకునేలాగా ఒక సిస్టమ్ అయితే రావడం జరిగింది। ప్యాసి ఈ ఎన్వలప్ అనే వ్యవస్థను తెలియదు వాళ్ళు
తీసుకొస్తున్నారన్నమాట. బాగా ఇందులో దాదాపు ఐదు రకాలుగా పన్నులు జరిగే విధంగా వీళ్ళు దీన్ని తయారు చేస్తున్నారు. మొత్తం మీద చెప్పాలనుకుంటే ఇది మంచి వార్త అన్నమాట. ప్రతి ఒక్కరూ పోయి అక్కడక్కడ నిలబడుకొని చేసే దానికన్నా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి ఎక్కడో అక్కడే మొబైల్ ద్వారా కూడా వాళ్ళు అప్లికేషన్ చేసే పరిస్థితి వచ్చిందన్నమాట. కాబట్టి ఇది ఒక విధంగా చెప్పాలంటే మంచిదే. ఒకవేళ ఈ సివిల్ ఐడి కార్డులు మీకు ఏ బాక్స్లో ఉందో ఆ నెంబర్ కన్నా తెలిస్తే మీరు డైరెక్ట్గా ఎటువంటి ఉన్నాయి కదా మామూలుగా మనం వాళ్ళ దగ్గర బుకింగ్ చేసుకోవాలి అపాయింట్మెంట్ పలాంటి టైంకే వెళ్ళాలనేది రూల్ అయితే లేదన్నమాట. మీకు పలాంటి బాక్స్లో ఉందని తెలిసిందంటే డైరెక్ట్గా మీరు వెళ్ళి మీ యొక్క సివిల్ ఐడి కార్డును రిసీవ్ చేసుకునే విధంగా అయితే ఉందన్నమాట. అంతేకాకుండా అన్ని సెంటర్లలో మనకు లభ్యమయ్యేలాగా అయితే వాళ్ళు తెలియజేస్తున్నారు. మొత్తం మీద గమనించినట్లయితే మనకు నిజంగా చెప్పాలంటే మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలోనూ మంచి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది అపాయింట్మెంట్ చేసుకొని రాదు, వెళ్ళాలంటే ఎవరినో ఒకరిని భంగ పడుకోవాలి, సమయానికి ఎవరు మనకి రెస్పాండ్ అవరు, అట్లాంటి విషయాలు కొన్ని ఇబ్బందులు పడతారనమాట. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది నెంబర్ తెలిస్తే బాక్స్లో డైరెక్ట్గా వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఎన్ఆర్ఓ బదలాలిస్తే పలానా బాక్స్లో ఉందని చెప్తారు, డైరెక్ట్గా మనం వెళ్ళి తెచ్చుకునే అవకాశం కూడా ఉందన్నమాట సాయంత్రం వరకు. మరి ఒక విషయం మనం గమనించినట్లయితే కర్ఫ్యూ ఎత్తివేయబడినప్పుడు మార్చడానికి ప్రార్థనా వ్యవధి అంటున్నారు. మరి ఆ విషయాలు కూడా ఒకసారి గమనిద్దాం. మసీదుల్లో మంగళవారం నాటికి అమలు చేయాల్సిన అనేక సమూలమైన మరియు ముఖ్యమైన మార్పులు చేయవలసిన అవసరాన్ని గురించి వివిధ గవర్నర్ రేట్లలో మసీదుల యొక్క అన్ని పరిపాలనలోని ఇమాములు మరియు మసీదులకు అవకాఫ్ మరియు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాచారం ఇచ్చింది. ఆల్ జరీదా రోజువారీ కోటింగ్ మూలాలను నివేదిస్తుంది. షియా ముస్లిమ్స్ మొహరం 9న కువైట్లోని హుస్సేనియాలో ఒక ఉపన్యాసానికి హాజరయ్యారు. మహమ్మద్ ప్రవక్త మనవడు ఇమాం హుస్సేన్ అల్లాహ్ అతని పట్ల సంతోషిస్తారు యొక్క బలిదానాన్ని ముస్లిములు గుర్తించిన నెల ఇది. వచ్చే వారం నుండి కర్ఫ్యూను ఎత్తివేసే నిర్ణయానికి అనుగుణంగా కొత్త పని యంత్రాంగాన్ని అమలు చేయాలని అభ్యర్థిస్తూ అన్ని ఇమాములు మరియు మసీదులకు మంత్రిత్వ శాఖ సర్క్యులర్ జారీ చేసిందని, ఈ అనుభవాన్ని రాబోయే 2 రోజుల్లో అంచనా వేస్తే మగ్రిబ్ ప్రార్థన మినహా అన్ని ప్రార్థనలు సమయానికి 15 నిమిషాలకు మార్చాలని సర్క్యులర్ పేర్కొంది. ఈ విషయంలో సంబంధిత మంత్రి నిర్ణయం ప్రకారం ఇది ముందుగానే జరుగుతుంది. ప్రార్థన కోసం పిలుపు ఇచ్చిన 10 నిమిషాల తర్వాత మసీదులు అంతర్గత గ్రంథాలయాలను తెరవడంతో పాటు ప్రార్థనా సమయాలలో మాత్రమే మరుగుదొడ్లు తెరవడం మరియు వాటిని నిరంతరం శుభ్రం చేయాలనే శ్రద్ధ కూడా సర్క్యులర్ ఉందని వర్గాలు వెల్లడించాయి. మసీదు రంగం ఈ నిర్ణయాల ద్వారా ఆరాధనలపై ఒత్తిడి తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. తద్వారా వృద్ధులు మరియు పని పరిస్థితుల ద్వారా బలవంతం చేయబడిన కొందరు మరుగుదొడ్లను ఉపయోగించుకోవచ్చు మరియు ముందు ప్రదర్శించడానికి సమయం లేని వారికి అనుమతించవచ్చు. మసీదు వైపు వెళుతుంది. మసీదుల రంగానికి అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మహమ్మద్ ఆల్ ముతేరి మంత్రి సూచనలు అమలు చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. వీటిలో ముఖ్యమైనది ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిబంధనలు పాటించడం. 1 నెల క్రితం మసీదులు తిరిగి తెరిచినప్పటి నుండి ఈ నిబంధనలు అమలు చేయబడ్డాయి. ముఖ్యంగా 1.5 మీటర్ మరియు 1.5 కన్నా తక్కువ దూరంలో ఉన్న ఆరాధనలకు మధ్య అంతరం ముసుగు ధరించడం, మసీదుల్లోకి ప్రవేశించే ముందు ఆరాధనలకు తమ ప్రార్థనా మ్యాట్లను తీసుకురావాల్సిన అవసరం ఉంది, మసీదు ద్వారా వద్ద స్టెరిలైజేషన్ సామాగ్రిని అందించడం మరియు ఆరాధనలకు అనుమతించకపోవడం ప్రార్థనల తర్వాత మసీదు లోపల ఉండటానికి అంటున్నారంటే ప్రార్థనలన్నీ అయిపోయిన తర్వాత ఎవరిని కూడా మసీదుల్లోకి రానివ్వకుండా ఉండడానికి, అలాగే ప్రార్థన జరిగేటప్పుడు అంతా మరుగుదొడ్లు ఓపెన్లో ఉండేలాగా అవి ఎప్పటికప్పుడు నీట్గా ఉండేలాగా, ఎవరి మ్యాట్ వాళ్ళే అంటే గతంలో ఏ విధంగా ఉన్నాయని విశేషాలన్నీ కూడా సేమ్ అలాగే ఉన్నాయి. కాకుంటే కాస్త ఎక్కువ సమయాన్ని ఇచ్చినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తూ ఉందన్నమాట. మొత్తం మీద ఇదంతా కూడా చూసినట్లయితే ప్రస్తుతానికి ఒక గుడ్ న్యూస్ అనే తెలియజేసుకోవచ్చు. మనామా నుంచి మనం ఒక విషయం గమనించినట్లయితే సోమవారంతో ముగియనున్న వర్క్స్ బ్యాన్. మనామా జూలై 1న ప్రారంభమైన అవుట్డోర్ వర్క్స్ బ్యాన్ సోమవారంతో ముగియనుంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఏడాది వర్క్ బ్యాన్ ప్రత్యేకతను సంతరించుకుంది. 2007లో ఈ వర్క్స్ బ్యాన్ అమల్లోకి వచ్చింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 4 గంటల వరకు వర్క్ 3 లక్షలకి
పైగా వర్క్ సైట్స్ 150,000 మంది కార్మికులతో కూడిన కన్స్ట్రక్షన్స్ ఇండస్ట్రీ చాలా సవాళ్లను ఎదుర్కొంది. ఈ సమయంలో తొలుత కేవలం కన్స్ట్రక్షన్ వర్కర్స్ కి మాత్రమే ఈ సమ్మర్ వర్క్స్ బ్యాన్ అమలు చేసిన ఆ తర్వాత వివిధ రంగాలకు విస్తరించడం జరిగింది. కాగా ఈ ఏడాది లేబర్ మినిస్ట్రీ 6,315 తనిఖీల్ని నిర్వహించింది. 27 ఎస్టాబ్లిష్మెంట్స్ పై పలు ఉల్లంఘనలకు సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. 37 మంది కార్మికుల్ని జుడిషియరీకి రిఫర్ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ జమీల్ హుమైదీన్ మాట్లాడుతూ వేసవి తీవ్రత నేపథ్యంలో కార్మికులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది, గనుక వారికి ఈ సమ్మర్ వర్క్స్ బ్యాన్ ఉపశమనం కలిగిస్తుందని, ప్రైవేట్ సెక్టార్ కంపెనీలు 98% నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నాయని చెప్పారు. వాస్తవంగా చెప్పాలా అంటే ఈ యొక్క చాలా చాలా శుభవార్త అని తెలియజేసుకోవచ్చు. ఇదే నేపథ్యంలో వీళ్ళు ఎండల్లో పని చేయకూడదు కార్మికులు అని అయితే కంపెనీలు వాళ్ళకి హెచ్చరించారు. అదేవిధంగా వాళ్ళు ఏం చేశారంటే కొన్ని కంపెనీలు కూడా వాళ్ళు పట్టుకోవడం కూడా జరిగింది. వాళ్ళకి తగిన జరిమానాలు కూడా వేయడం జరిగింది. మనం విన్నాం చైనా న్యూస్లో. ఒకవేళ ఎవరికైనా తెలియకుంటే వెళ్ళి చూడండి. ఈ యొక్క అమలు అనేది 2007లో వచ్చిందనమాట. ఇంకా చలికాలం రాబోతుంది కాబట్టి ఎండ తీవ్రత తగ్గే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా బ్యాన్ అయితే అక్కడ పనిచేసుకునే అవకాశం అయితే ఇస్తున్నట్లు మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. మరొక విషయం మనం మస్కట్ నుంచి గమనించినట్లయితే డొమెస్టిక్ వయలెన్స్ మహిళల రక్షణ కోసం 1100 హాట్లైన్ 1100 మస్కట్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ హాట్లైన్ 1100ని డొమెస్టిక్ వయలెన్స్ నుంచి మహిళల్ని రక్షించేందుకోసం ఏర్పాటు చేసింది. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ ఈ విషయాన్ని ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. లబ్ధిదారులకు మెరుగైన సహాయం సహకారాలు అందించేందుకోసం ప్రయత్నిస్తున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది. అంటే 1100కి మహిళలు ఎవరైనా ఆడవాళ్ళకు ఇప్పుడు మన దిశ అని ఒకటి పెట్టారు కదా మన భారతదేశంలో, సేమ్ అదే మాదిరిగా ఒక హాట్ లైన్ అయితే వాళ్ళు మస్కట్లో ఏర్పాటు చేయడం అయితే జరిగిందనమాట. ఎవరికైనా ఏదైనా ఇబ్బందిగా ఉన్నట్లయితే అక్కడ వాళ్ళు ఆ 1100కి ఫోన్ చేస్తే వాళ్ళు వెంటనే స్పందించే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలియజేస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే చాలా మంచి వార్త అనమాట. మరొక విషయం మనం యుఏఈ నుంచి గమనిద్దాం. ఇజ్రాయేలీ గూడ్స్ కి గ్రీన్ సిగ్నల్ అంటూ ఉన్నారు, చూద్దాం. ఇజ్రాయేలీ కంపెనీలతో యుఏఈకి చెందిన వ్యక్తులు కంపెనీలు ఒప్పందం కుదుర్చుకునేందుకు వీలుగా ఇజ్రాయేలీ బాయ్కట్ చట్టాన్ని రద్దు చేయడం జరిగింది. ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయిద్ అల్ నహ్యూన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. యుఏఈ ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్చలు సకలమైన నేపథ్యంలో గతంలో ఉన్న బ్యాన్ ని రద్దు చేస్తూ షేక్ ఖలీఫా ఫెడరల్ డిగ్రీ లా నంబర్ 4/2020 విడుదల చేశారు. ఇజ్రాయెల్తో డిప్లొమాటిక్ మరియు కమర్షియల్ కోఆపరేషన్ కి ఈ డిగ్రీ మార్గం సుగమం చేస్తుంది. ఈ నిర్ణయంతో యుఏఈలో ఇజ్రాయెల్ గూడ్స్ ట్రేడ్ కి వీలు కలుగుతుంది. ఎకనామిక్ గ్రోత్ లో భాగంగా ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని గతంలో నిర్ణయించుకోవడం కూడా జరిగింది. అంటే మొన్న కూడా ఈ మధ్య వేరే దేశం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇరు దేశాల మధ్య ఒక బార్డర్ అనేది ఉంటుంది, దాన్ని మూసేశారు. దాన్ని ఇప్పుడు దుబాయ్కి అలాగే ఇజ్రాయెల్కి మధ్య ఉన్నటువంటి దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ఇంకా వీళ్ళు సామాన్లు ఏదైనా అక్కడికి వెళ్ళవచ్చు, వాళ్ళ సామాన్లు కానీ ఏదైనా ట్రాన్స్పోర్టింగ్ అనేది జరిగే అవకాశాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. మరొక విషయం మనం బహ్రెయిన్ నుంచి గమనించినట్లయితే బహ్రెయిన్ కోవిడ్-19తో మరొకరు మృతి మనమా కరోనా మహమ్మారి దాటికి బహ్రెయిన్లో మరొకరు మృతి చెందారు. 59 బహ్రెయిన్ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే నిన్నటి వరకు కరోనా కారణంగా 189 చనిపోయినట్లు ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం బహ్రెయిన్లో వైరస్ బారిన పడిన 65 చికిత్స పొందుతున్నారని, వారిలో 30 పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. మరోవైపు శుక్రవారం 9,651 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 357 వైరస్ సోకినట్లు తెలిపింది. ఇందులో 115 ప్రవాసీలు ఉన్నారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 1,08,000 కరోనా పరీక్షలు నిర్వహించగా 47,760 వైరస్ బారిన పడినట్లుగా మనకు తెలియజేస్తున్నారు. మొత్తం మీద చాలా పెద్ద మొత్తంలో వీళ్ళు టెస్టులు చేసినప్పటికీ కూడా తక్కువ కేసులు రావడం,
అనేది ఒక గొప్ప విషయంగా మనము తెలియజేసుకోవచ్చన్నమాట. మరొక విషయం మనం దేశం నుంచి గమనించినట్లయితే అన్లాక్ 4 గైడ్ లైన్స్ కేంద్రం విడుదల చేసింది ప్రభుత్వం. ఒకసారి గమనిద్దాం, కేంద్ర ప్రభుత్వం అన్లాక్ 4 మార్గదర్శకాలను విడుదల చేసింది, మరిన్ని ఆంక్షలను సడలించింది, మెట్రో రైలు సర్వీసులకు అనుమతి ఇచ్చింది, విద్యా సంస్థలను మరికొంత కాలం మూసివేసే ఉంచాలని స్పష్టం చేసింది. అన్లాక్ 3.0 ముగుస్తున్న వేళ కేంద్రం అన్లాక్ 4.0 మార్గదర్శకాలు విడుదల చేసింది, మెట్రో రైలు సేవలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, పెళ్లిళ్లు శుభకార్యాలు తదితర కార్యాలయాలకు 100 మందికి అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది, స్కూళ్లు కాలేజీలను మరీ కొంతకాలం మూసివేసే ఉంచాలని స్పష్టం చేసింది, వివిధ కార్యకలాపాలకు సంబంధించి మరిన్ని సడలింపులు ప్రకటించింది. తాజా మార్గదర్శకాలు సెప్టెంబర్ 31 వరకు అమల్లో ఉంటాయని పేర్కొందన్నమాట. మొత్తం మీద మనం గమనించినట్లయితే 3.04 కన్నా 4.0 కాస్త మెరుగుపడినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఎందుకంటే భారతదేశంలో ఎక్కువ కేసులు ఉన్నప్పటికీ అక్కడ రీకవరీ అయ్యే రేట్ ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెంగా తీసుకొస్తున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. చూద్దాం మరి ఇంకా ఏమేమి సడలింపులు ఉన్నాయో, ఇంకా ఏమేమి ఉన్నాయో అనేది పూర్తి వివరాలు మనకు రావాల్సింది ఉంది. వచ్చిన పాట అవి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.